విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి రాంప్రసాద్ దంపతులు ఉత్తరాంధ్ర తిరుపతిగా బాషిల్లుతున్న పెందుర్తి వెంకటాద్రిని దర్శించుకున్నారు. మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన లలిత కుమారి రాంప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్షేత్ర ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభానికి పూజలు చేసిన లలిత కుమారి దంపతుల పేరిట ఆలయ ప్రధాన అర్చకులు మహార్తి రామానుజాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేషవస్త్రంతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా లలిత కుమారి మాట్లాడుతూ టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నప్పటి నుండి స్వామివారితో తనకు అనుబంధం ఉందని, వెంకటాద్రి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వారి వెంట వియ్యంకుడు లాలం అర్జున, టీడీపీ నాయకుడు ఏడువాక వెంకటరమణ తదితరులు ఉన్నారు. రామం నిత్యాయ.